హే గాయ్స్, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గాయస్, మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా. మనం హెయిర్ ఫాల్ అయినప్పుడు బాల్నెస్ వరకు వెయిట్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నాం. కొంతమందిలో ఏం జరుగుతుందంటే, సడన్గా మనకు హెయిర్ థిన్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు సడన్గా హెయిర్ లాస్ అయ్యి బాల్నెస్ వస్తుంది డైరెక్ట్గా. కొంతమందిలో ఏం జరుగుతుంది, థిన్ థిన్ అయిపోయి మెల్లంగా బాల్నెస్ వస్తుంది. కానీ మనం చేసే తప్పేందంటే, థిన్ అయ్యే టైంలో మనం కాస్త మెయింటెనెన్ చేస్తే తప్పకుండా మన రిజల్ట్ అనేది అలానే ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మన న్యాచురల్ హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్ హెయిర్ థిన్ అయ్యే టైంలో మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మన లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లుక్ ఎలా ఉంటుందంటే, మన న్యాచురల్ లుక్తో కంపేర్ చేస్తే మరీ అంత పర్ఫెక్షన్ ఇవ్వకపోవచ్చు కొంతమందిలో. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే, గ్రాఫ్ట్ అన్నీ ఎక్కువ బాల్నెస్ వచ్చేసి, థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ బాల్నెస్ వచ్చేసి మనకేమవుతుంది, బ్యాక్ సైడ్ ఉన్న గ్రాఫ్ట్ అని తీసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ థిన్గా అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది, కానీ చూసే వాళ్ళకు అలా ఏమి అనిపించదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే కంటే ముందు మనం థిన్ అవుతున్న టైంలో కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన సజెషన్తో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన న్యాచురల్ లుక్ అలానే ఉంటుంది, అండ్ మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకొకటి, చాలామంది చేసే తప్పేందంటే, మనకు హెయిర్ ఫాల్ అయ్యే టైంలో మెయింటెనెన్స్ చేయకోకుండా వాళ్ళకు వాళ్ళు బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా పెద్ద ప్రాబ్లమ్ని తెచ్చుకుంటున్నారనమాట. నా ఉద్దేశం ఏంటంటే, థిన్ అయ్యే టైంలోనే మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మన లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు ఎలాంటి డిప్రెషన్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఏం బాధ ఉండదు. ఇంకొకటి, బాల్నెస్ ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మనకంటూ ఒక ఆప్షన్ ఉంది. మన పేరెంట్స్కే అప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళకి ఆప్షన్ లేక వాళ్ళ డిప్రెషన్ వాళ్ళకు ఉండేది, బట్ మనకు ఆప్షన్ ఉంది కాబట్టి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బడ్జెట్ ఇష్యూనే చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది. బట్ మనం ఏం చేయలేం, కనీసం బడ్జెట్ పెట్టినా కూడా అంత హెల్ప్ అనేది మనకు ఉంది కాబట్టి, ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి. మీరు ఎవరు టెన్షన్ పడకండి, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సిచ్యువేషన్ని తెలుసుకొని, తిన్నుందా తిక్కుందా, మన హెయిర్ ఎట్లుంది, ఊడిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా లేదా మెయింటైన్ చేయాలా అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వెనకలు కనిపించే బ్రదర్ డిప్రెషన్ అనేది తన కళ్ళలో కనబడుతుంది, నాకు ఏది హ్యాపీగా చేయట్లేదు తను, మీ మాట్లాడుతున్నా కూడా తన ఫీలింగ్ వేరేలా అనిపిస్తుంది, నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూనే వస్తున్నా తన ఫీలింగ్ వేరేలా ఉంది. ఇంకొకటి, తనకు థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ బాల్నెస్ అయిపోయింది అనమాట, ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ అయిపోయింది. అదే బ్రదరు ఒక 1.5 ఇయర్ బ్యాక్ మంచిగా ఉండేదంట హెయిర్, ఆ టైంలో కనుక మెయింటైన్ చేసుకుంటూ వచ్చింటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ అయినప్పటికీ తనకైతే ఉన్న ఏరియా థిన్ ఉంది కాబట్టి తప్పకుండా ఆ బాల్నెస్ ఏరియా కవర్ చేసి ఉన్న ఏరియాని ఇప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పకుండా తన రిజల్ట్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి ఎవ్రీవన్, మీరు ఫాల్ అవుతుందని టెన్షన్ పడడం వల్ల అది పెద్ద సమస్య అవుతుంది, ఇంకెక్కువ ఫాల్ అవుతుంది, ఇంకా వేరే ఇష్యూస్ మనకు వస్తాయి, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే లేని లేని రోగాలు అనేది మనకి అటాక్ అవుతాయి. కాబట్టి హెయిర్ అనేది లైఫ్ కాదు, మన లైఫ్ చాలా ఉంటుంది. హెయిర్ పైనే దృష్టి పెట్టుకొని మీరు డిప్రెషన్లోకి వెళ్ళి సఫర్ అయ్యి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు చాలామంది. ఈ బ్రదర్ని చూసినాక నాకే బాధేసింది. బట్ మన చేతుల్లో ఉండింది ఏంటంటే, మంచిగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి తనకు ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. బట్ ఇప్పటికైనా పోయింది ఏం లేదు, తన డోనార్ ఏరియా అయితే మంచిగానే ఉంది, నేను బాగా గమనించిన. అండ్ సిల్కీ హెయిర్ కాబట్టి తప్పకుండా తనకు కవర్ అయిపోతుంది, కంప్లీట్గా హెడ్ మొత్తం కవర్ అయిపోతుంది. కానీ ఇక ముందు మాత్రం మెయింటైన్ చేయకపోతే తను చివరికి ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ఏరియా కూడా కొన్ని సందర్భాల్లో మనం మెయింటైన్ చేయకపోతే లాస్ అవ్వదు, కానీ థిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత. అప్పుడు ఏమవుతుంది అంటే విజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా తప్పకుండా మెయింటైన్ చేయండి, డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది, ఒక 2-3 ఇయర్స్ మనం మెయింటైన్ చేసినామంటే మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే మన హెయిర్ రీబ్యాక్ అవుతుంది అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి తెలుసుకునే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రండి, లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీకు వర్క్ అవ్వదు. ముందే చెప్తున్నాం, మన
జెనెటిక్ ఇష్యూలో ఫుల్ గ్రేడ్ బ్యాలెన్స్ ఉంటే మనం తప్పకుండా సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బ్యాలెన్స్ ఫినిష్ చేసుకుంటే మిగిలిన ఫోర్త్ టు ఫిఫ్త్ సిక్స్త్ గ్రేడ్ బ్యాలెన్స్ అనేది మనం ముందు ముందుకే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తే బెటర్. లేదంటే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా ఎలాంటి యూజ్ ఉండదు. డాక్టర్ సలహాతో మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ క్లినిక్ని కూడా మంచి క్లినిక్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మంచి టెక్నిక్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సింది న్యాచురల్ రిజల్ట్. న్యాచురల్ రిజల్ట్ వస్తేనే మనకు హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యువర్ టేక్ ఇట్ ఆల్సో. బాయ్ యువర్ నెలకొందన్నమాట. సేఫ్ ట్రిప్, సేఫ్ వాటర్.